ఫ్రెండ్స్ ఈరోజు జున్ను ఎలా చేయాలో ఇన్స్టెంట్ జున్ను ఎలా చేయాలో చూపిస్తాను బ్యాటర్ ఇలా ఉంటుంది దాని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఇన్స్టెంట్ జున్ను ఎలా చేయాలో చూపిస్తాను ఇది చైనా గ్రాస్ అండి దీంతో మనము జున్ను ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు చాలా టేస్టీ ఉంటుంది నేను ఇది చాలాసార్లు ట్రై చేశాను మీతో షేర్ చేద్దామని ఈరోజు చూపిస్తున్నాను దీని కాస్ట్ వచ్చి 40 రూపీస్ అచ్చు సేమ్ టేస్ట్ మాత్రము జున్ను పాలు లాగానే ఉంటుందండి వాటికి కావాల్సినవి ఏమేమో చూసేద్దాము ఇది చైనా గ్రాస్ ఒక ప్యాకెట్ అండి ఇది అలాగే కొంచెం నెయ్యి చైనా గ్రాస్ని ఇలా ఉంటుందండి దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి ఇలా పెట్టుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దాన్ని మొత్తం వాష్ చేయాలి మొత్తం మునిగేదాకా వాటర్ మొత్తం మునిగేదాకా ఇలా పెట్టేసి మనము ఒక 2 మినిట్స్ పెట్టేసామంటే మొత్తం బయట ఏమైనా డస్ట్ ఉంటే అది పోతుంది అలాగే ఇక్కడ ఎలాచి పౌడర్ కొంచెం తీసుకున్నాను అలాగే మిరియాలు ఒక 4-5 మిరియాలు దంచి పెట్టుకున్నాను అలాగే షుగర్ తీసుకున్నాను ఒక 5 టేబుల్ స్పూన్ షుగర్ దీంట్లో ఇంకోటి కూడా అండి మనం షుగర్ అన్నా వేసుకోవచ్చు బెల్లం అయినా వేసుకోవచ్చు నేను చక్కెర వేస్తున్నాను అలాగే ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ తీసుకొని స్టవ్ వెలిగించి పాలని బాగా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు పాలు ఉడికినాయి కదండి ఇప్పుడు ఉడుకుతున్న పాలలో సిమ్లో పెట్టి మనం షుగర్ అనేది మనం ఇప్పుడే వేసేయాలి 4 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్ వేయాలి అందాజుగా మీ టేస్ట్ని బట్టి మీరు షుగర్ వేసుకోండి నేను ఇక్కడ అందాజుగా వేసేస్తున్నాను ఇప్పుడు వేసిన దానిలోనే మనం షుగర్ని కరిగేదాకా కొద్దిసేపు మనము ఇలానే తిప్పుతూనే ఉండాలి మీరు ఎంతమంది చైనా గ్రాస్తో మీరు జున్ను పాలు చేస్తారు ఏ విధంగా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నేనైతే ఈ విధంగానే చేస్తానండి ఇది నేను చాలాసార్లు చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఇప్పుడు మనకు జున్ను అనేది దొరకడం లేదు కదా అందుకోసమని ఇన్స్టెంట్గా మనం ఇది ఇలా చేసుకోవచ్చు పాతకాలంలో అయితే మనకి వెంటనే మనకి పల్లెటూళ్ళలో అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనకి జున్ను అవైలబుల్ ఉండి వాళ్ళు మనకి రైతులు తెచ్చిస్తారు బఫెలోస్ పెట్టుకున్న వాళ్ళు ఇప్పుడు మనకి ఆ ఛాన్సెస్ ఇప్పుడు సిటీస్లలో లేవు కాబట్టి మనకి జున్ను పాలు అనేది కూడా తక్కువ అయిపోయింది ఇప్పుడు ఇది ఇలా మొత్తం కరిగించుకునేదాకా ఇలా ఉంచుకోవాలి ఇప్పుడు ఇది ఉంది కదండి దీన్ని మొత్తం మనము వాటర్ మొత్తం తీసేసి వాష్ చేసుకొని వాటర్ని తీసేసేయాలి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి ఇలా వేసుకొని ఇలా పెట్టుకోవాలి ఇక్కడ మనకి షుగర్ అనేది కూడా మనకి మెల్ట్ అయిపోయింది బాగా చూడండి పక్కన మీగడ కూడా బాగా వస్తుంది ఇలా మీగడ రావాలి సైడ్కి చిక్క పాలు అయితే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్నాం కదండి దీన్ని ఈ చైనా గ్రాస్ని ఇందులో వేసేసేయాలి మొత్తం వాటర్తో సహా ఇందులో వేసేసి అది మొత్తం కరిగేదాకా మనము తిప్పుతూనే ఉండాలి అది మొత్తం మెల్ట్ అయిపోయేదాకా మనం ఇలానే చేస్తూనే ఉండాలి ఇలా తిప్పుతూనే ఉండాలి ఇలా మొత్తం చైనా గ్రాస్ వేసినదంతా ఇలా కరిగిపోతుంది మొత్తం ఇది ఒక స్టవ్ ఆఫ్ చేసే మనం ఇది చేయాలండి వేడి పాల మీదనే మనం వెంటనే చైనా గ్రాస్ వేయాలి నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసినానండి పీసెస్ అనేవి చాలా చిన్నగా చేస్తే త్వరగా మెల్ట్ అవుతాయి నేను పెద్ద పెద్దగానే కట్ చేసి వేశాను మీరు చిన్నగా కట్ చేసి వేసుకోండి ప్లేట్కి ఇట్లా మొత్తం నెయ్యి అంతా రాసేసి ఉంచుకోవాలా ఇలా రాసి పెట్టుకున్నాం పెట్టుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం చైనా గ్రాస్ని యాండి
ఈ ప్లేట్ లోకి మొత్తం రౌండ్ ఉన్న ప్లేట్ లోనే మనం దీన్ని పెట్టుకోవాలి పీసెస్ కట్ చేయడానికి. దీనిని ఇంకా మనం ఏమి టచ్ చేయకూడదు, ఇలానే ఉంచేసేయాలి. రూమ్ టెంపరేచర్ వరకు ఇలానే ఉంచేసి తర్వాత మిరియాల పొడి, అలాగే యాలకల పొడి, ఎలాచి పౌడరు, ఇవి రెండు రూమ్ టెంపరేచర్ అయిన తర్వాత మళ్ళా కలుద్దాం. ఇలా రూమ్ టెంపరేచర్కి ఇప్పుడు ఇలా పెట్టాం కదా, కొంచెం సెట్ అయింది, కొంచెం గట్టిగా అయింది. దీని మీద ముందు ఎలాచి పౌడర్ ఆప్షనల్ అండి, ఎలాచి పౌడర్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే అవసరం లేదు. కానీ వేస్తే టేస్ట్ అనేది చాలా సేమ్ జున్ను లాగానే ఉంటుంది. మిరియాలు కూడా అంతేనండి, మిరియాలు ఎందుకంటే డైజెస్ట్ కావడానికి కోసమని మిరియాల పొడి లైట్గా అలా చల్లుతాము. మొత్తం ఇలా చల్లేసి మనం దీన్ని ఇప్పుడు డీప్లో పెట్టాలి. ఇలా డీప్లో పెట్టేసేయాలి, కదలకుండా ఇలానే డీప్లో పెట్టేయాలి. రెండు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసాక మనకి ఇట్లా బాగా టైట్గా అయిపోయింది చూడండి, ఇలా టైట్గా అయిపోతుంది. ఇప్పుడు మనం దీనిని ఒక నైఫ్ తీసుకొని పీసెస్ పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. మీకు ఏ పీసెస్ ఎట్లా ఇష్టం ఉంటే అట్లా స్ట్రైట్ కానీ, లేకపోతే ఇట్లా ట్రయాంగిల్ షేప్ కానీ, అలా ఎట్లా ఉంటే అలా. చూడండి మనకి జున్ను అనేది బాగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇలా పీసెస్ చూడండి మనకి బాగా డివైడ్ అవుతుంది, ఇలా డివైడ్ అయితే మనకి పర్ఫెక్ట్ కుక్ అయింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు మీకు ఒక బైట్ తీసి చూపిస్తాను చూడండి, మన ఎమ్మీ ఎమ్మీ చైనా గ్రాస్ రెడీ. దీని సేమ్ అచ్చు జున్ను లాగానే ఉంది చూడండి, బ్యాటర్ కూడా చూడండి. టేస్ట్ మాత్రం ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కింద మనము ఘీ రాసాం కాబట్టి దానికోసమని మనకి ఇక్కడ బ్యాటర్ ఏమీ అతుక్కోలేదు, ఇలా విడివిడిగానే సపరేట్గానే ఇలా వచ్చేస్తుంది. హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను, ట్రై చేయండి ఫ్రెండ్స్. చైనా గ్రాస్ అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, మామూలు లోకల్ షాప్స్లో దొరకవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్, ఏదైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టా నోటిఫికేషన్ త్వరగా వస్తుంది. మీ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్.